మిరప పంటలో డెలిగేట్ యూజ్ చేయాలనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అండ్ ఎలా వాడాలనేటువంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ డవ్ అగ్రో సైన్సెస్ వారి డెలిగేట్ గురించిన పూర్తి వివరాలు, అంటే దాంట్లో ఉండేటువంటి కంటెంట్ గురించి కానీ, లేకపోతే మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి, అది ఏ విధంగా పనిచేస్తుందని కానీ, లేకపోతే ఏవే పంటలకి దాన్ని మనం వాడుకోవచ్చు, ఏవే కీటకాల నియంత్రణకు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే దాంట్లో ఒకవేళ మనం పిచికారీ చేస్తున్నప్పుడు వేరే ఏమైనా మందులు కలుపుకోవచ్చా, దాని ధర ఎంత, అండ్ ఇంకా మనకి మార్కెట్లో ఈ మందు ఏవే పేర్లతోటి అవైలబుల్గా ఉంది అనేటువంటి ఇంకా చాలా వివరాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్య భాస్కర్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అదే ఫ్రెండ్స్, ముందుగా ఇందులో ఉండేటువంటి కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఇందులో పట్ట స్పినెటోరం 11.7% సస్పెన్షన్ కాన్సెంట్రేట్ రూపంలో ఇది మనకి అవైలబుల్గా ఉంది. అయితే దీని యొక్క మోడఫాక్షన్ కానీ చూసుకుంటే కనుక, ఇది కాంటాక్ట్ మరియు ఇంజెస్టివ్ యాక్షన్ ద్వారా ఇది కీటకాల మీద పనిచేస్తుంది అనమాట. అంటే మనం మందు పిచికారి చేసినప్పుడు ఆ కీటకం మీద పడితే గనక స్పర్శ రూపం ద్వారా ఆ కీటకాన్ని ఇది హతమారుస్తుంది. అండ్ అదేవిధంగా మనం మందు పిచికారీ చేసినటువంటి ఆ మొక్క భాగం మీద కీటకం ఆశిస్తే గనక ఆ విధంగా ఆ కీటకం లోపల అది స్టొమక్ యాక్షన్ చూపించడం ద్వారా దాన్ని పాయిజనస్గా మార్చేసి అది మూర్చబడిపోయేలాగా దాన్ని చంపేస్తుంది. సో ఈ విధంగా దీని యొక్క మోడఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇంకా ఇది ట్రాన్స్లామినర్ మూమెంట్ కలిగి ఉంటుంది కనుక, సో మనం మందు పిచికారి చేసినప్పుడు ఒకవేళ ఆకు పైభాగాన పడినా కూడా వెనక భాగం వరకు కూడా చొచ్చుకొని పోయి అక్కడ ఆశించినటువంటి ఆ కీటకాలని కూడా ఇది హతమార్చేటువంటి చర్య దీంట్ లోపల ఉంటుంది. అయితే దీన్ని మనం ఏవే పంటల మీద వాడుకోవాలనే విషయాన్ని గురించి చూసుకున్నట్టయితే కనుక, పత్తి, మిరప, సోయాబీన్, అండ్ ఇంకా ఈ మొక్కజొన్న, ఇంకా పండ్ల తోటల మీద, అండ్ అదేవిధంగా కూరగాయల పంటల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. ఇంకా వేరే ఇతర పంటల మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెజిటబుల్ క్రాప్స్ మీద కూడా మనం కూరగాయల పంటల మీద కూడా వాడుతున్నాం కనుక. సో వేరే ఇతర పంటల మీద యూజ్ చేసుకోవచ్చా అనేటువంటి డౌట్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకా ఇది ఏవే కీటకాలని నియంత్రిస్తుందనే అంశాన్ని గురించి మనం చూసుకున్నట్టయితే కనుక, ఇది ప్రధానంగా ఈ తామర పురుగుల్ని, థ్రిప్స్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత గొంగుళి పురుగులు, అంటే అది కాయ తొలిచి పురుగు అయినా కావచ్చు, లేకపోతే ఆకు తొలిచి పురుగు అయినా కావచ్చు, ఈ పురుగులన్నింటినీ కూడా ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సన్న పురుగు అయినా కావచ్చు, లేకపోతే ఈ పొగాకు లద్దె పురుగు అయినా కావచ్చు. సో ఈ విధంగా గొంగుళి పురుగులతో పాటుగా లీఫ్ మైనర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకా చాలా రకాల రెక్కల పురుగుల్ని, అంటే ఈ గొంగుళి పురుగుల యొక్క తల్లి దశలో ఉండేటువంటి ఆడరెక్కుల పురుగుల్ని ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. తద్వారా మనకి ఓవరాల్గా, అంటే మనకి ఈ బటర్ఫ్లైస్ రూపంలో అవి మనకి కనిపిస్తూ ఉంటాయి, సో అవన్నింటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకా దీని యొక్క డోసేజ్ గురించి చూసుకుంటే కనుక, మనకి ఎకరానికి ఖచ్చితంగా 180 ml అయితే యూజ్ చేసుకోవాలి. అయితే మనం దీన్ని పిచికారీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కవరేజ్ అయితే చూసుకోవాలండి. ఆ విధంగా 200 liters ఒక ఎకరానికి చొప్పున మనం వాటర్ వాల్యూమ్ తీసుకొని పూర్తిగా పంట కవర్ అయ్యే విధంగా దీన్ని మనం పిచికారీ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఈ కీటకాలు మంచి నియంత్రణలో ఉంటాయి. లేకపోతే కవరేజ్ జరగకపోతే గనక ఖచ్చితంగా అక్కడ ఆ కీటకాలు తప్పించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీన్ని మనం ఎప్పుడు వాడుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే గనక, ఖచ్చితంగా పూత దశలోపట దీన్ని మనం ఉపయోగించుకోవటం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి ఈ నల్ల తామర పురుగు దశలోపట, పూతలోపట ఈ నల్ల తామర పురుగు ఆశించి ఉంటుంది కనుక, ఖచ్చితంగా ఈ ఫ్లవరింగ్ టైంలో దీన్ని మనం పిచికారీ చేసుకోవటం ద్వారా మనకి మంచి సత్ఫలితాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పూత నీట్గా వచ్చి కాయగట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని యొక్క పనితనం సుమారు 10 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని యొక్క రెయిన్ ఫాస్టనింగ్ గురించి చూసుకున్నట్టయితే కనుక, ఇందులో పట్ట రెయిన్ ఫాస్ట్నెస్ అయితే ఉండదండి. సో ఖచ్చితంగా మీరు పిచికారీ చేస్తున్నప్పుడు ఒకవేళ వర్షం పడేటువంటి సూచన ఉంటే గనక ఆ మందు ఆరిపోయేంత వరకు ఈ వర్షం పడకుండా ఉన్నట్టయితే గనక అప్పుడు ఈ మందు యొక్క పూర్తి పనితనం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే తుడిచిపెట్టుకొని పోతుంది. సో ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఆ తర్వాత దీని యొక్క కంపాటిబిలిటీ కానీ చూసుకుంటే, అంటే వేరే ఇతర మందులతోటి మనం ఉపయోగించుకోవచ్చా అంటే, ఈ శిలీంద్రనాశనలు కానీ లేకపోతే ఈ మైక్రోన్యూట్రియంట్స్ అయితే మనం కలుపుకోవచ్చు. ఒకవేళ వేరే ఇతర ఇన్సెక్టిసైడ్స్లో కలుపుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మనం కంపాటిబిలిటీ టెస్ట్ అనేది చేసుకోవాలండి. సో మనం మందు పిచికారీ చేయడానికి ముందు, కలుపుకోవడానికి ముందు, ట్యాంక్ మిక్స్ చేసుకోవడానికి ముందే కొంచెం శాంపిల్ తీసుకొని కలుస్తున్నాయా లేదా అనేటువంటి ఆ విషయాన్ని మనం చూసుకుంటే కనుక
ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లేకపోతే ఏదో ఒక మందు యొక్క పనితనం లేకుండా పోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత ఈ మందు యొక్క ధరని గురించి మనం చూసుకుంటే కనుక ప్రాంతాల వారీగా దీని యొక్క ధర వ్యారీ అవుతూ ఉంటుంది. సో మామూలుగా ఈ డౌ డెలిగేట్ అనేటువంటి మందు మనకి సుమారు 1800 రూపాయల వరకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకా వేరే ఇతర కంపెనీస్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయంటే ఇంకా చాలా రకాల కంపెనీస్ దీన్ని తయారు చేస్తున్నాయండి. ఇదే సేమ్ టెక్నికల్ తోటి ఒకవేళ మీకు ఈ డెలిగేట్ అనేటువంటి మందు దొరకకపోతే, లేకపోతే మీకు ఒకవేళ దీని యొక్క ధర ఎక్కువ అనిపించి వేరే ఏమైనా ప్రొడక్ట్స్ మీరు చూసుకోవాలంటే కనుక, ఎందుకనంటే వేరే ఇతర ప్రొడక్ట్స్ లో ఇంకా కొంచెం తక్కువ ధరకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక, సో ఆ విధంగా మీరు చూసుకోవాలంటే కనుక మనకి ఇఫ్కో వారి కొనాట్సు అనేటువంటి పేరుతోటి ఇది మనకి అవైలబుల్ గా ఉంది. ఇంకా ధనుక లార్గు అనే పేరుతోటి కూడా ఇది మనకి వస్తుంది. అండ్ ఇంకా టాటా ర్యాలీ సమ్మిట్ అనే పేరుతోటి కూడా ఇది మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ అదేవిధంగా నాగార్జున వారి సిండికేట్ అనే బ్రాండ్ నేమ్ తోటి కూడా మనకి ఇది అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకా సుమిటోమో వారి డయానా అనేటువంటి పేరుతోటి కూడా ఇది మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. సో వీటిలో మీరు ఏ మందు చూస్ చేసుకున్నా సేమ్ అదే పనితనం ఉంటుంది. ఎందుకంటే లోపల అదే స్పినెటోరం 11.7% సస్పెన్షన్ కాన్సెంట్రేట్ రూపంలోనే ఈ మందు మనకి అవైలబుల్ గా ఉంటుంది కనుక, సో ఖచ్చితంగా వేరే బ్రాండ్స్ తోటి ఉన్నటువంటి ఈ మందులను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మందుతోటి మనకు కలిగేటువంటి మరొక మంచి ప్రయోజనాన్ని గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఇది మిడ్జ్ ఫ్లైని కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఈ మెరపంటలో వచ్చేటువంటి వంకర తీరిన కాయలు కానీ లేకపోతే బొడ్డెలు రాకుండా మనకి ఈ మిడ్జి ఈగను కూడా చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, సో ఆ సమస్యకు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటనంటే, మనం పంట కోతకి ముందు కనీసానికి ఒక వారం గ్యాప్ ఇచ్చుకొని దీన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఈ పండ్ల తోటలు కానీ లేకపోతే కూరగాయల తోటల్లో, అంటే కూరగాయల తోటలో మనం దీన్ని వాడుతున్నప్పుడు కనీసానికి ఒక వారం రోజుల తర్వాత మనం పంట కోత తీసుకోవాలి, పంటను తీసుకోవాలి. లేకపోతే దీంట్లో పట ఈ రెసిడ్యువల్ యాక్టివిటీ కారణంగా ఆ ఆహారం విషపూరితంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కనుక, సో ఖచ్చితంగా దీన్ని మనం చూసుకోవాలి. అండ్ కనీసానికి ఒక 2 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవడం ద్వారా మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అండ్ 4 సార్లకు మించి ఎక్కువగా యూజ్ చేద్దండి. సో ఆ విధంగా ఈ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకా దీని యొక్క టాక్సిసిటీ లేబుల్ కనుక చూసుకుంటే కనుక ఇది గ్రీన్ లేబుల్ తోటి వస్తుంది. అయితే పర్యావరణానికి ఇది అంత ప్రమాదకరం ఏమీ కాదు. అండ్ అదేవిధంగా మనకి ఈ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ తేనెటీగలు కానీ లేకపోతే వేరే ఇతర కీటకాలు మనకి ఉపయోగకరమైనటువంటి కీటకాలకి ఇది అంత హానికరం అయితే కాదు. సో ఖచ్చితంగా దీన్ని మనం ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆజ్కి ఖాస్ బాత్ ఇవాళ టిప్ ఏంటనంటే, దీంట్లో పట మనం నీమ్ ఆయిల్ కూడా కలుపుకుంటే మనకి ఇంకా మంచి సత్ఫలితాలు అయితే ఉంటాయి. ఈ నల్ల తామర పురుగును ఉద్దేశించుకొని మీరు ఒకవేళ డెలిగేట్ని యూజ్ చేయాలనుకుంటే కనుక దాంట్లో ఇది ఈ నీమ్ ఆయిల్ అనేటువంటిది బెస్ట్ కాంబినేషన్గా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ కలుపుకోగలిగితే గమ్ము కలుపుకోండి. సో గమ్ము కలుపుకోవటం వల్ల ఈ నాన్ అయానిక్ సిలికాన్ సర్ఫెక్టెంట్ని కలుపుకోవటం వల్ల ఇది కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ కనుక, సో ఈ గమ్ అనేటువంటిది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ లాగా దీన్ని మనకి ఈ మందు యొక్క పనితనాన్ని చూపించగలదు. తద్వారా ఇంకా మంచి ఫలితాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ గమ్ములను కూడా మీరు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ మన టీఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటానని రామ్ రామ్. దిస్ ఈస్ సూర్య భాస్కర్ సైనింగ్ అఫ్ అన్నాం. దానికి ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ తోటి రైతులతో కూడా షేర్ చేయండి.